సెంటరింగ్ కట్టించేటప్పుడు అసలు ఏ విధంగా తీసుకుంటారో ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్లో చూడండి అసలు ఏ విధంగా తీసుకుంటారో. మనం సెంటరింగ్ కట్టించినప్పుడు అడుగులు లెక్కన ఏ విధంగా లెక్క పెట్టుకోవాలి, అదేవిధంగా మొత్తం బిల్డింగ్కి ఏ విధంగా కొలాలి ఏంటి అన్నది ప్రతిదీ కూడా నేను అర్థమయ్యే విధంగా నేను ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియో ఈ సంవత్సరమే కాదండి, ఏ సంవత్సరం అయినా సరే వీడియో పనిచేసే విధంగా నేను చెప్పడం అయితే మీకు జరుగుతుంది. మనకి రేట్లు అయితే నేను చెప్తాను, కానీ అది అక్కడ ఉన్న మీ ఏరియా రేటును బట్టి మీరు లెక్కలు అన్నది వేసుకోవాలన్నమాట. ప్రజెంట్ మాకున్న రేట్ల ప్రకారం నేను ఈ వీడియోలో అయితే నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కన్స్ట్రక్షన్. మనం ఒక బిల్డింగ్కి సెంటరింగ్ అన్నది కట్టించుకుంటాం అన్నమాట. సెంటరింగ్ కట్టించుకునేటప్పుడు స్లాబ్ ఏరియా అన్నది ఏ విధంగా లెక్కేయాలి ఏంటి అన్నది నేను చెప్తాను చూడండి. మొత్తం మనకి ఈ బిల్డింగ్లో సెంటరింగ్ చూసుకునేటప్పటికి 5 అడుగులు షేడ్ అన్నమాట. ఇది 5 అడుగులు ఫ్రంట్ ఉత్తరం షేడు, ఇదేమో తూర్పు అన్నమాట. తూర్పు ఏమో 3 అడుగులు అన్నమాట అండి, 3 అడుగులు షేడు. అదేవిధంగా డైరెక్ట్ హాల్ అన్నమాట, ఇది డైరెక్ట్ హాల్ అన్నమాట. మీరు చూసుకున్నట్లయితే డైరెక్ట్ హాల్ అన్నమాట. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అన్నది రావడం అయితే సారీ సింగిల్ బెడ్రూము, తర్వాత కిచెన్ అన్నమాట. డబుల్ బెడ్రూమ్ కాదండి ఇది, కిచెన్ అన్నమాట. అసలు మనం సెంటరింగ్ ఏ విధంగా కొలుసుకోవాలి ఏంటి అన్నది నేను చెప్తాను చూడండి. మనం ఇప్పుడు ఈ గదికి సెంటరింగ్ కట్టించాం, ఈ గదులు అన్నింటికి కూడా సెంటరింగ్ అన్నది కట్టించాం. ఈ గదులు అన్నీ కూడా కలిపి మనకి స్లాబ్ ఏరియాలో లెక్క వచ్చేస్తాయి అన్నమాట అండి. ఈ వంటగది అటకలు, అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఈ బెడ్రూమ్లో అటక, అదేవిధంగా మనకి చూసుకున్నట్లయితే కనుక మెట్ల ల్యాండింగ్ అనమాట. ఈ మెట్ల ల్యాండింగ్ సెంటరింగ్ అనేది కొడతాం. మెట్ల ల్యాండింగ్ సెంటరింగ్, బాత్ సెంటరింగ్ ఇవన్నీ కూడా మనకి స్లాబ్ ఏరియాలోనే అయితే వస్తాయన్నమాట అండి. అట్లీ సపరేట్గా మనం లెంట్లకు ఒక రేటు, మెట్ల ల్యాండింగ్ ఒక రేటు అనేది ఇవ్వడం అనమాట. డైరెక్ట్ మనకి స్లాబ్ ఏరియాలో కలిసి వస్తుంది అనమాట. స్లాబ్ ఏరియా ఎలాగన్నది నేను చెప్తాను చూడండి. మీకు పైకి నేను అర్థమయ్యే విధంగా నేను చెప్పడం అయితే జరుగుతుంది. మీకు ఇదండి, ఈ మెట్ల ల్యాండింగ్ సెంటరింగ్ ఉందా, ఈ సెంటరింగ్ కూడా మనకి స్లాబ్ ఏరియాలో లెక్క వస్తుంది అనమాట. మనకి ఈ బీములు గీములు ఇది దేనికైనా సరే సెంటరింగ్ కొట్టించినా సరే మనం స్లాబ్ ఏరియా ఏ విధంగా లెక్కేసుకోవాలని చెప్తాను చూడండి. మన స్లాబ్ ఆ చివరి నుంచి ఆ చివరికన్నది లెక్కేయాలన్నమాట. ఆ చివరి నుంచి ఆ చివరికి లెక్కేయాలి, అదేవిధంగా ఆ చివరి నుంచి ఆ చివరికి లెక్కేయాలన్నమాట. 2 కొలతలు అయితే తీసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ స్లాబ్ వేయలేదు కదా, ఇక్కడ కొలత రాదు కదా అని అనుకోకూడదు. ఇక్కడ స్లాబ్ వేసినా వేయకపోయినా సరే డైరెక్ట్ మనకు మెట్ల ల్యాండింగ్తో సమానం కాబట్టి ఇవి కూడా మొత్తం ఏరియా అంతా కూడా కొలత వచ్చేస్తుంది అన్నమాట. మనం ఏ విధంగా కొలత వేయాలంటే మీకు ఇక్కడ నుంచి అక్కడికి ఒక 20 అడుగులు వచ్చింది అనుకోండి, ఆ చివరికి 20 అడుగులు వచ్చింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 20 అడుగులు వచ్చింది, అంటే మొత్తం బిల్డింగ్ ఏరియా వచ్చేస్తుంది అన్నమాట. 2 వైపులు కొలిస్తే మనకి బిల్డింగ్ ఏరియా అని వచ్చేస్తుంది అన్నమాట. ఆ విధంగా కొలుసుకుని 20x20 ఎన్ని అడుగులు వచ్చింది ఏంటి అన్నది కొలుసుకుని మనం రేటు అక్కడ ఉన్న మీ ఊర్లో ఉన్న రేటు ప్రకారం అయితే మీరు కొలతల ప్రకారం అయితే స్లాబ్ ఏరియా లెక్కల ప్రకారం మనం ఇవ్వాలి. మాకు మా ఏరియాలో వచ్చి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అడుగుకొచ్చి 20 రూపాయలు అయితే రన్ అవుతుంది అనమాట. మేము అయితే 20 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా మీ ఏరియాలో ఎంత ఉందో ఏంటి అన్నది మీరు అక్కడ ఉన్న రేటు ప్రకారం మీరు ఇవ్వడం అయితే చేయండి. మీ ఊర్లో ఉన్న రేట్ల ప్రకారం మీరు సెంటరింగ్ అయితే ఇవ్వండి. అదేవిధంగా చాలామందికి డౌట్స్ ఏంటంటే బీమ్ కొలత ఎలా చెప్పాలో అన్నది చాలామందికి అయితే తెలీదు. దానికోసం కూడా నేను చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ బీమ్ ఉందండి, మన ప్రతి బిల్డింగ్ కూడా బీములు వస్తాయన్నమాట. ఈ బీములు వచ్చినప్పుడు మనకి కింద కొలిసిన కొలత అయితే మనకు లెక్కలో రాదు, స్లాబ్ లెక్కలోకి వెళ్ళిపోతుంది అనమాట. కింద చెక్క అంశం చూసారా మీకు, అది స్లాబ్ లెక్కలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ సైడ్ బోర్డులు వేసారు చూసారా, ఈ సైడ్ బోర్డులు అనమాట, ఈ సైడు కూడా మన బోర్డులను వేసాడు చూసారా. వీటికి మళ్ళీ మనం అడుగులు లెక్కన మళ్ళీ సపరేట్గా ఇవ్వాలన్నమాట. వీటికి మళ్ళీ మనం అడుగులు లెక్కన స్లాబ్ ఏరియా కాకుండా మళ్ళీ ఈ బోర్డులు ఎక్కడైతే వేసారో మనం చూసుకున్నట్లయితే ఈ బోర్డులు బయట కూడా వేస్తారు, చూపిస్తాం. బీములు ఎక్కడ వచ్చినాయి అక్కడ బోర్డులు అనేవి డబ్బులకు వస్తాయన్నమాట. ఇంకోండి, ఈ బీములు అన్నింటికి కూడా మనం ఎడాపెడ కొలత అన్నది ఇవ్వాలి. అవి కూడా ఎంత వస్తాయి ఏంటి అన్నది కొలతలు వేసుకుని బీములు ఎక్కడ ఇచ్చినా సరే ఎడాపెడ కొలత ఇవ్వాలి. అంటే బీములకి 3 వైపులా కొడతారు. మీరు చూడండి అర్థమయ్యే విధంగా చెప్తాను. బీంకి పైన సైడు, అదేవిధంగా 2 సైడ్లు కింద బీన్ చెక్క అన్నది కొడతారు. కింద లెక్క కింద అయితే ఇంకా లెక్కల్లో రాదండి, కింద అయితే మనకి స్లాబ్ లెక్కల్లోకి వెళ్ళిపోతుంది. అదేవిధంగా సైడ్లో వచ్చింది మాత్రం మనకి ఎక్స్ట్రా అనమాట, ఎక్స్ట్రా బీమ్ కొలతల్లోకి వెళ్తుంది అనమాట. అంటే అది మనం సపరేట్గా మళ్ళీ డబ్బులు ఇవ్వాలన్నమాట. స్లాబ్ కొలత కాకుండా ఈ బీములకి సపరేట్గా మళ్ళీ అడుగుకి ఎంత అయితే ఉందో అన్నది మళ్ళీ కొలిసి 8 అడుగులు వస్తాయండి. అంటే డైరెక్ట్ కొలత వేసేస్తారు. ఒక 20 అడుగులు బీమ్ వచ్చింది అనుకోండి, అంటే అటు ఇటు ఎడాపెడ కొలత కాబట్టి ఒక 20 అడుగులు బీమ్కి 40 అడుగులు లెక్క తీసుకుంటారు అనమాట. డైరెక్ట్ బీమ్ ఒక 20 అడుగులు వెళ్ళింది అనుకో,
దానికి 40 అడుగులు తీసుకుంటారు, ఎందుకంటే ఏడాపేడ కొలతలది తీసుకుంటారు అనమాట. ఆ విధంగా లెక్కేసి వాళ్ళు ఎక్స్ట్రా పేమెంట్ అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. ప్రజెంట్ మా ఊర్లోని 25 రూపాయలు అయితే 20 నుంచి 25 రూపాయల దాకా రేట్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ విధంగా మేము సెంటరింగ్ కొలతలు అయితే ఈ విధంగా లెక్కలు వేసుకుని మీరు సెంటరింగ్ రేట్లు అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్కరు కూడా సెంటరింగ్ కట్టించినప్పుడు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు ఒక కామెంట్ పెట్టండి, వీడియో కింద ఒక కామెంట్ పెట్టి మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నేను అర్థమయ్యే విధంగా మీకు నేను చెప్పడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అవసరమైతే నా ఫోన్ నెంబర్ ఇచ్చి నాతో మాట్లాడితే నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు మీకు ఏ డౌట్స్ వచ్చినా సరే నేను ఫ్రీగా మీ డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. ఏదైనా కాదు, ఇదేనే కాదు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ఏ డౌట్స్ వచ్చినా సరే మీకు అర్థమయ్యే విధంగా నేనైతే చెప్పడం అయితే జరుగుతుంది. ఈరోజు సెంటరింగ్ డీటెయిల్స్ ఈ విధంగా నేను చెప్పడం అయితే జరిగిందండి. రేపటి వీడియోలో మరొక వీడియోలో నేను మీ ముందుకైతే నేను రావడం అయితే జరుగుతుంది. సెంటరింగ్ డీటెయిల్స్ తెలిసినాయని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా వీడియో ఎలా ఉందన్నది వీడియోకి ఒక లైక్ కొట్టి, వీడియోకి ఒక కామెంట్ కొట్టి, మీకు నచ్చితే కనుక 10 మంది షేర్ చేయండి. మీరు అదేవిధంగా మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చారంటే ఇలాంటి వీడియోస్ మరెన్నో చేయడానికి బాగుంటుంది. ఇక్కడతో ఈ వీడియో పోయింది ఫ్రెండ్స్. జై హింద్.